బ్రహ్మాండంగా ఉండే మంచి పంటలతోని నిజాం రాజులు కాకతీయ రాజులు కట్టించినటువంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టులు చెరువులతోని చాలా బాగుండే దీని తీసుకుపోయి జబర్దస్తిగా తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో కలిపితే ఆ చిన్న తప్పుకు 58 ఏళ్ళు మనం కొట్లాడాల్సి వచ్చింది 58 ఏళ్ళు 69 లో ఉద్యోగం వస్తే 400 మందిని కాల్ చేసినారు ఈసారి కూడా నేను ఉద్యమం మొదలు పెడితే మీరందరూ కూడా కలిసి వచ్చినారు బోధనలో కూడా చాలా పెద్ద ఎత్తున నెలల తరబడి నిరాహార దీక్షలు జరిగినాయి ఇక్కడ ఒక హెడ్మాస్టర్ గారు ఉండే ఆయన అద్వర్యంలో అనేక సార్లు నేను కూడా ఇక్కడికి వచ్చినాను ఆ టెంట్ కాడ కూడా వచ్చినాను ఉద్యమ సందర్భంలో కూడా అంత బాధ మనం ఎందుకు పడాల్సి వచ్చింది ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ నాటి నుంచి నేటి దాకా కూడా తెలంగాణకు శత్రువే కాంగ్రెస్ అది చేసినారు మళ్ళీ 2004 లో మనం కొంచెం గిలగిలా అనగానే మీతో పొత్తు పెట్టుకుంటామని వచ్చినారు మంచిదని నమ్మి మనం పొత్తు పెట్టుకున్నాం తెలంగాణ ఇస్తామని చెప్పినారు మరి 2004 లో గెలిస్తే ఇక్కడ అధికారం వచ్చింది అక్కడ అధికారం వచ్చింది 2005 లో 2006 లో ఇవ్వాలి కదా ఇవ్వలేదు 14 15 ఏళ్ళు ఏడిపించినారు దోకా చేసినారు కింద మీద చేసి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేసినారు ఇదే బీఆర్ఎస్ పార్టీని చీల్చి ఎమ్మెల్యేలను కూడా కొనే ప్రయత్నం చేసినారు ఉద్యమాన్ని మొత్తం ఆగం పట్టించి మరొకసారి ద్రోహం చేసే పరిస్థితి చేసినారు కానీ ఈ దఫా తెలంగాణ గట్టిగా నిలబడి మనందరం కూడా పులిలాగా కొట్లాడినాం కాబట్టి కాంప్రమైజ్ కాలేదు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ముందుకొచ్చి తెలంగాణ ఇచ్చినారు అందులో ఎంతమంది పిల్లలు చనిపోయినారో మీకు తెలుసు మన ఉద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి సకల జనల సమ్మె లాంటి సమ్మెలు చేసినారు మహిళలు కూడా బయటికి వచ్చి బ్రహ్మాండంగా నిరసన తెలిపినారు ఇవన్నీ కూడా జరిగితే 15 సంవత్సరాలు ఏడిపించి వందల మందిని పొట్టన పెట్టుకొని అప్పుడు తెలంగాణ ఇచ్చినారు ఆ తెలంగాణ వచ్చే నుంచి 15 నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ ఏం చేస్తా ఉన్నదో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ మన నిజాం రాజు కట్టిన ప్రాజెక్ట్ అది ఎప్పుడో 1934 మొదలుపెట్టి కట్టినటువంటి 1834 మొదలుపెట్టి కట్టిన ప్రాజెక్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉండే బాన్స్వాడ బోధన్ ఆర్మూరు వరకు వేల్పూర్ వరకు బ్రహ్మాండంగా నీళ్ళని పారి నిజామాబాద్ రూరల్ కాన్సెస్ డిచ్ పేలు కానీ సస్య శ్యామలంగా తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ జిల్లా ఏదంటే లక్ష్మీ ఉండే జిల్లా నిజామాబాద్ అని చెప్పి ఆ రోజుల్లో పేరుండే ఉండే నిజంగానే లక్ష్మీదేవి ఉండే కానీ ఏమైంది సమైక్య రాష్ట్రంలో మాయమైపోయింది ఎంత ఘోరంగా మాయమైంది నిజాం సాగర్ మొత్తం ఎండబెట్టి మీద కట్టిన సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్ గంపగుత్తగా మంచినీళ్ళ కోసం ఇచ్చి మనం ప్రతిసారి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి పంటలు ఎండబెట్టినారు ఏ విధంగా పంటలు ఎండిపోయినాయో నిజాం సాగర్ రైతులు ఏ విధంగా బాధపడ్డారో మీకు బోధన వాళ్ళకు నేను చెప్పే అవసరం లేదు ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా అనుభవించినారు నేనే వచ్చిన 2-3 సార్లు ప్రతిసారి నీళ్ల కోసం కాలువలు ఇడవాలి నిజాం సాగర్ కాలువలు ఇడవాలని సింగూరు నుంచి నీళ్లు రావాలని నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేసినారు అనేక సందర్భాలలో ఇక్కడ మీరు కానీ మెదక్లో గణపూర్ ఆనకట్ ప్రజలు కానీ కొట్లాడాల్సిన పరిస్థితి అది అట్లానే ముంచేసినారు కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నిజాం సాగర్కు మళ్ళా పూర్వ వైభవం వచ్చింది పాత నిజాం సాగర్ ఎట్లుండేనో ఇప్పుడు నిజాం సాగర్ మళ్ళా అట్లే తయారైంది నేను మీకు హామీ ఇస్తా ఉన్నా నిజాం సాగర్ 365 డేస్ సంవత్సరం పొడుగునా నిండే ఉంటుంది మీ పంటలకు ఎటువంటి దోకా లేదని మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే దాన్ని కాళేశ్వరంకి లింక్ చేసుకున్నాం నిజాం సాగర్ నీళ్లు సింగూరు నీళ్లు హైదరాబాద్కు బంద్ చేసినాం హైదరాబాద్ గోదావరి నుంచి నీళ్లు తెచ్చినాం కాబట్టి సింగూరు ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు ఇంకా పైనుంచి కాళేశ్వరం జలాలు మలన్న సాగర్ నుంచి కూడా మీకు వస్తాయి కాబట్టి మళ్ళీ పాత నిజామాబాద్ పాత బోధన్ పాత బాన్స్వాడ పాత నిజామాబాద్ జిల్లా ఎట్లా కలకల్లాడిందో మళ్ళీ అట్లే ఉంటుంది 58 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణ బీఆర్ఎస్ సాధించినటువంటి విజయం ఇది ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను ఇవాళ ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇరిగేషన్ మినిస్టరే ఉండే ఇరిగేషన్ నీళ్ల శాఖ మంత్రే ఉండే నిజామాబాద్లో బాన్స్వాడలో బోధన్లో మొత్తం పోయినాయి కాలువలు డిస్ట్రిబ్యూటరీ కాలువలు అంటే ఇక్కడ నీళ్ల శాఖ మంత్రి ఉండి కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉండి కూడా పట్టించుకోలే పైసా దేలే
టైరో బైక్ హైక్ గడబడ కర్తే టైరో అంటే